అడ్వేలు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు పాదాభివందనాలు. జగనన్న మీద అభిమానంతో 2019లో 45,000తో మరి గెలిపిస్తే ఈ రోజు జగనన్న పరిపాలన చూసి దాదాపుగా 90,000 దాటింది అంటే జగనన్న సుపరిపాలన ప్రజలందరూ కూడా ఈ రోజు మద్దతు పలుకుతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో సుధమ్మకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడికి సూటిగా చెప్తున్నాను. కుప్పంలోని వాగుడు చూసాం, నీ డ్రామాలు చూసాం, ఇప్పటికైనా తెలిసిందా ఏ సెంటర్ లో అయినా ఏ టైం కైనా ఏ ఎలక్షన్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ హ్యాండ్ తో అన్ని పార్టీల్ని మట్టు కరిపిస్తారని. బద్వేల్లో కూడా ఎలక్షన్ లో నించోమని చెప్పి మీరు జనసేన, కాంగ్రెస్ అలాగే బీజేపీ మూకుమ్మడిగా మమ్మల్ని దొంగదెబ్బ తీయాలని చూశారు. కానీ బద్వేలు ప్రజలు మిమ్మల్ని అందరినీ కూడా చితక బాధి ఈ రోజు తరిమి కొట్టారు అంటే జగనన్న పవర్ ఏంటో ఇప్పటికన్నా అర్థమైందా? మీకు ఎమ్మెల్యే సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకనీయమని ఖచ్చితంగా బద్వేలు ప్రజలు ఈ రోజు 90,000 మెజారిటీతో సుధమ్మని ఆశీర్వదించి పంపించడమే తెలుస్తుంది. సో జగన్ గారిది ఒకే జెండా, ఒకే అజెండా ఈ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ప్రజలు ఆమోదించారు అండ్ అభిమానించి స్వాగతిస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. సో జగనన్నకు కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాగే ప్రజల అభిమానాన్ని చూరుకొని రాబోయే 2024 ఎన్నికల్లో మొత్తం స్వీప్ చేయాలి, తెలుగుదేశం పార్టీకి 1-2 సీట్లు కూడా రాకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. బద్వేలు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, పాదాభివందనాలు. జగనన్న మీద అభిమానంతో 2019లో 45,000తో మరి గెలిపిస్తే ఈ రోజు జగనన్న పరిపాలన చూసి దాదాపుగా 90,000 దాటింది అంటే జగనన్న సుపరిపాలన ప్రజలందరూ కూడా ఈరోజు మద్దతు పలుకుతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో సుధమ్మకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడికి సూటిగా చెప్తున్నాను. కుప్పంలో నీ వాగుడు చూసాం, నీ డ్రామాలు చూసాం, ఇప్పటికైనా తెలిసిందా ఏ సెంటర్ లో అయినా ఏ టైం కైనా ఏ ఎలక్షన్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ హ్యాండ్ తో అన్ని పార్టీల్ని మట్టు కరిపిస్తారని. బద్వేల్లో కూడా ఎలక్షన్ లో నించోమని చెప్పి మీరు జనసేన, కాంగ్రెస్ అలాగే బీజేపీ మూకుమ్మడిగా మమ్మల్ని దొంగదెబ్బ తీయాలని చూశారు. కానీ బద్వేలు ప్రజలు మిమ్మల్ని అందరినీ కూడా చితక బాధి ఈ రోజు తరిమి కొట్టారు అంటే జగనన్న పవర్ ఏంటో ఇప్పటికన్నా అర్థమైందా? మీకు ఎమ్మెల్యే సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకనీయమని ఖచ్చితంగా బద్వేలు ప్రజలు ఈ రోజు 90,000 మెజారిటీతో సుధమ్మని ఆశీర్వదించి పంపించడమే తెలుస్తుంది. సో జగన్ గారిది ఒకే జెండా, ఒకే అజెండా ఈ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ప్రజలు ఆమోదించారు అండ్ అభిమానించి స్వాగతిస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. సో జగనన్నకు కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాగే ప్రజల అభిమానాన్ని చూరుకొని రాబోయే 2024 ఎన్నికల్లో మొత్తం స్వీప్ చేయాలి, తెలుగుదేశం పార్టీకి 1-2 సీట్లు కూడా రాకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.